ఇండో చైనా బార్డర్లో భారత్ కీలక విజయం దిశగా పయనిస్తుంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. డ్రాగన్ కంట్రీ చైనా చేసిన తప్పిదాలే ఇండియా పాలిట వరంగా మారాయని, మరికొద్ది రోజులు చైనాపై ఇదే విధమైన ఒత్తిడి పెంచితే ఆ దేశానికి ఓటమి ఖాయమని, ఇండియాకి దాదాపు విక్టరీ ఖాయమని తేల్చి చెప్తున్నారు పరిశీలకులు. అసలు మ్యాటర్ ఏంటంటే, ఆగస్టు 29-30 తేదీలలో చైనా సైన్యం ఇండో చైనా బార్డర్ అయిన వాస్తవాధీన రేఖను దాటి భారత భూభాగం దిశగా దూసుకువచ్చాయి. అయితే వాటిని పసిగట్టిన ఇండియా బలగాలు తరిమి తరిమి కొట్టాయి. అప్పటిదాకా భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చి అర్ధరాత్రి అపరాత్రి సమయంలో షికారు చేస్తున్న చైనా సైన్యం ఆ దేశపు బార్డర్లోకి పరుగులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఇండియా బార్డర్ని ఖాళీ చేసి చైనా వాస్తవాధీన రేఖను దాటి వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి, లేదంటే ఆ ప్రాంతం తమది అని చెప్తే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచి యుద్ధం చేయడానికి రెడీ అవుతుంది ఇండియా. భారత బార్డర్లోనే దొరికినందుకు చైనా సైన్యాన్ని బందీలుగా పట్టుకోవడం ఖాయం. దీంతో చేసేదేమీ లేక డ్రాగన్ బలగాలు భారత్ బార్డర్ని దాటి వెనక్కి వెళ్ళాయి. ముఖ్యంగా పాంగాంగ్ సరస్సు ఉత్తరాన ఉన్న ఫింగర్ పాయింట్స్ వరకు చైనా ఆధీనంలో ఉన్న ప్రాంతంగా చెప్తారు. దక్షిణ భాగం ఇండియాది. నిన్న మొన్నటి వరకు చైనా బలగాలు దక్షిణ భూభాగంలోకి సైతం చొచ్చుకు వచ్చే సాహసం చేశాయట. అనూహ్యంగా భారత్ వేసిన ఎత్తుకు చైనా బిత్తరపోయింది. ఇలా పాంగాంగ్ సరస్సు దక్షిణ భూభాగం మొత్తం ఇండియా ఆధీనంలోకి వచ్చింది. తాను ఒకటి తలిస్తే దేవుడు మరొకటి తలిచాడని, అనుకున్నది ఒకటి అయినది మరొకటి అని పాట పాడుకుంటోంది డ్రాగన్. ఇలా ఉన్నదాని సంగతి ప్రస్తుతానికి దేవుడెరుగు, ఉంచుకున్నది మొత్తం పోయిందని ఆ దేశం విషాద గీతాలు ఆలపిస్తోంది. మరోవైపు చైనా ఎరక్కపోయినా చేసినా ఇరుక్కుపోయిందని, అది భారత్కి చేసిన మేలుగా చెప్తున్నారు విశ్లేషకులు. మరోవైపు ఇదే దిశగా ప్రయత్నిస్తే సియాచిన్ పీఠంపై భారత్కి కీలక పట్టు దొరుకుతుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. చైనా తొందరపాటు చర్యలు భారత్కి బాగా కలిసి వస్తున్నాయి. 2 నెలల క్రితం గాల్వన్ లోయలో చైనా సైన్యానికి భారీ పరాభవం జరిగింది. ఆ దేశానికి చెందిన 150 మంది బలగాలు చనిపోయారు. భారత బలగాలను దొంగదెబ్బ తీయాలని భావించిన చైనా ఆ వెంటనే ఇండియా చేతిలో చిక్కి దారుణ ఓటమిని మూటగట్టుకుంది. ఈ సంఘటనను మరిచిపోకముందే పాంగాంగ్ సరస్సు ప్రాంతం నుండి వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితుల్లో చిక్కుకుంది. అంతలోనే ఈ మ్యాటర్ని అంతర్జాతీయ సమాజానికి తెలిసేలా చేయడంలో భారత్ సక్సెస్ అయింది. దాదాపు 6 నెలల తర్వాత చైనా ప్రతినిధి ఒకరు యూరప్లో పర్యటిస్తున్న సమయంలో చైనాకి ఓటమి ఎదురు కావడం, భారత భూభాగంలోకి దూసుకురావడం ఆ దేశానికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. మొత్తం మీద ఇండియాపై ఆధిపత్యం ప్రదర్శించడానికి పూనుకున్న చైనాకి కాలం కలిసి రావడం లేదు. మరి ఈ పరిణామాలను డ్రాగన్ ఎలా తీసుకుంటుందో, ఇండియాపై అప్పర్ హ్యాండ్ కోసం ఎలాంటి స్కెచ్లు పన్నుతుందో చూడాలి.